మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఒడిశా తీరానికి చేరువవుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, రాగల 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఉత్తర ఈశాన్య దిశగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బంగ్లాదేశ్ వైపు పయనిస్తుందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇది రాగల 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పి స్పష్టం చేస్తుంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లరాదని చెప్పి ఇప్పటికే స్పష్టమైనటువంటి హెచ్చరికలను వాతావరణ శాఖ తెలియపరిచింది. ఇంకో పక్క తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోటి బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరూ కూడా సముద్రం వైపు వెళ్లరాదని చెప్పి సూత్రప్రాయంగా తెలియజేసింది. ఇంకో పక్క ఈ అల్పపీడన ప్రభావం మరోవైపు వాయుగుండంగా మారిన నేపథ్యంలో కోస్తా జిల్లాల్లో, పర్టికులర్గా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో పలు చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పి స్పష్టం చేస్తుంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో భూమండలం నుంచి కూడా వేడి గాలులు వస్తున్న నేపథ్యంలో ఉష్ణోగ్రతల్లో స్వల్ప మార్పులు ఉంటాయని చెప్పి, అయితే వేసవి తాపం స్థిరంగానే కొనసాగుతుందని చెప్పి, ఏదైతే వాయుగుండం తుఫానుగా మారుతున్న నేపథ్యంలో ఉత్తర కోస్తా జిల్లాలో అనేక చోట్ల ఆకాశం మేఘావృతం ఉండడంతో పాటు మరోవైపు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బంగ్లాదేశ్ వైపు ఇది పయనిస్తున్న కారణంగా ఆ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి, ఇప్పటికే అన్ని పోర్టులో కూడా ప్రమాద సూచికలు ఎగరవేయడం జరిగిందని చెప్పి విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలియజేసింది. కెమెరామెన్ రాజశేఖర్, కిరణ్ కుమార్, 99 టీవీ, వైజాగ్.